130 के मॉडल जिग्जैग मशीन में बॉबिन वेंडिंग ఎలా చేయాలో చూపిస్తున్నా ఈ బాబిన్ ఇక్కడ ప్రెస్ చేయండి సైడ్ లా తర్వాత మీరు ఫింగర్ తో ప్రెస్ చేయండి పుష్ చేసిన తర్వాత పైకి లేపాలి వైండింగ్ ఆగకుండా మీకు వైండింగ్ అయితే ఫ్రీగా పుష్ చేసి పట్టుకుంటే మీకు వైండింగ్ నీట్ గా అయితే టైట్ గా వస్తుంది బాబిన్ వైండింగ్ చూడండి ఇటు అటు తిప్పేసుకుంటే మీరు వైండింగ్ అనేది టూ సైడ్ రౌండింగ్ గా వైండింగ్ అయితే ఉంటుంది మీకు వైండింగ్ అయితే ఉంటుంది తర్వాత పుష్ అనేది పైకి చేయాలి ఆ లీవర్ అనేది తర్వాత స్టాప్ అయిపోతుంది చూడండి బాబిన్ అందుకే అది పైకి లేపితే మీకు చాలా ఫ్రీగా వైండింగ్ అవుతుంది మీకు వైండింగ్ ఎంత కావాలో అంత ఫిల్అప్ చేసుకోవాలి ఆ బటన్ మాత్రం వదలొద్దు తర్వాత సైడ్లో తీసుకోవాలి బాబిన్లో పెట్టిన తర్వాత స్ప్రింగ్లో పెట్టుకోవాలి తర్వాత మీరు బాబిన్ ఎలా ప్రెస్ చేయాలంటే హోల్ పైకి ఉండాలి బాబిన్ కేస్ దగ్గర బాబిన్ కింద నుంచి ఉంటుంది మీకు ఫ్రంట్ నుంచి ఉంటుంది బాబిన్ కేసు ఆ ఫ్రంట్ నుంచి మీరు బాబిన్ ఇక్కడ కింద చూసుకొని ప్రెస్ చేయాలి స్టార్టింగ్లో కొద్దిగా అలవాటు లేకపోతే కష్టమైతే తర్వాత ప్రెస్ చేసిన తర్వాత పైన దారం ఎట్లా వేయాలో చూసుకోవాలి పైన దారం ఎట్లా వేయాలంటే చూడండి టూ ఆప్షన్స్ ఇదేమో సిల్క్ థ్రెడ్ పెట్టుకోవచ్చు అదేమో రెగ్యులర్ దారం పెట్టుకోవచ్చు టూ రాడ్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఫస్ట్ యూటర్న్ తీసుకోవాలి తర్వాత స్ప్రింగ్ ఉంటే చిన్నది మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి స్ప్రింగ్ ఆడాలి చూడండి స్ప్రింగ్ ఆడితేనే మీకు కుట్టు అనేది నీట్గా వస్తుంది సన్నగా తీగలాగా స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగ్లోకి వెళ్ళి తీసుకొని యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ డౌన్ ఈ డౌన్ తర్వాత టేకాప్ లివర్ వేసుకోవాలి టేకాప్ లివర్ చూడండి టూ హోల్స్ ఉంటాయి కింది హోల్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఫేస్ ప్లేట్ దగ్గర హుక్ ఉంటుంది హుక్లో యూటర్న్ తీసుకోవాలి తర్వాత నిడిల్ వేసుకోవాలి మీరు నిడిల్ వేసుకున్న ఫ్రంట్ నుంచి నిడిల్ ఉంటుంది ఫ్రంట్ నుంచి వేసుకోవాలి నిడిల్ వేసుకున్న తర్వాత మీరు దారం పైకి తీసుకోవాలి కంపల్సరీ దారం పైకి తీసుకోవాలి హ్యాండ్ మూమెంట్ చేసి ఒక రౌండ్ తిప్పేసి దారం పైకి తీసుకొని రెండు దారాలు బ్యాక్ సైడ్ తీసుకోవాలి పీకో మిషన్లో దారం దట్టుతుంది అందుకే దారం బయటికి తీసుకోవాలి లేకుంటే మిషన్ స్టక్ అయితే తర్వాత సెలెక్టర్ ఇది సెలెక్టర్ జీరో నుంచి త్రీ వరకు యూజ్ చేసుకోవచ్చు మనం త్రీ పెడితే మీకు పీకో ఫాల్ జీరో ఏమో నార్మల్ స్టిచ్ వస్తుంది సెలెక్టర్ స్క్రూ టైట్ చేస్తే అక్కడనే స్టాప్ అవుతుంది స్క్రూలో చేస్తే మీకు జీరో ఆప్షన్లో వస్తుంది మీకు ఇప్పుడు ఇది లెంత్ అనమాట మన నార్మల్ మిషన్ కుట్టు చిన్న పెద్ద ఉంటుంది కదా అది ఇది లెంత్ ఫంక్షన్ ఇదేమో పీకో ఫుట్ అటాచ్మెంట్స్ పీకో ఫుట్ అంటే అటాచ్మెంట్స్ ఉన్నాయి దీనికి మీ జస్ట్ ప్రెషర్ ఫుట్ డౌన్ చేస్తే మీకు లాక్ అయిపోతుంది సేమ్ ప్లేస్లో పెట్టి వదిలేస్తే లాక్ అయిపోతుంది చూడండి మళ్ళీ పుష్ చేస్తే బయటికి వెళ్ళిపోతుంది జస్ట్ ఆటోమేటిక్ మిషన్కి ఉంటుంది కదా అలా తీయడం పెట్టడం ఈజీ ఉంటుంది పీకో ఫుట్ అటాచ్మెంట్ సేమ్ ప్లేస్లో పెట్టి లాక్ చేసుకోవాలి కుట్టే ముందు మీరు దారాలు మాత్రం రెండు బ్యాక్ సైడ్ పంప్ లాగాలి ఇది పీకో ఫంక్షన్ ఇప్పుడు మీకు చూపించేది పీకో ఫుట్ అటాచ్ చేసిన పీకో ఫంక్షన్ చూపిస్తున్నాం మీకు ఇప్పుడు పీకో ఫుట్ అంటే సెలెక్టర్ ఇది బ్రాస్ డైల్ ఉంది కదా త్రీ పైన పెట్టుకొని జస్ట్ ఎల్ టైప్లో క్లాత్ పట్టుకోవాలి ఎల్ టైప్లో క్లాత్ పెట్టుకొని మీరు వెనుక నుంచి కొద్ది టైట్గా పట్టుకోవాలి క్లాత్ తర్వాత లైట్గా ఫోల్డ్ చేసి పట్టుకుంటే పీకో అనేది రౌండ్గా వస్తూ ఉంటుంది మీకు ఆ వేస్టేజ్ మొత్తం కట్ చేసుకొని నీట్గా కొట్టుకోవాలి ఫస్ట్ మీరు కటింగ్ చేసుకోవాలి శారీకి పోగులు బాగుంటాయి కదా తర్వాత లెఫ్ట్ కొద్దిగా లైట్గా మీరు చేయి పట్టుకొని టూ సైడ్ ఫోల్డ్ అయ్యేటట్టు జాగ్రత్తగా లైట్గా వదిలేసుకుంటాం మీ పీకో అనేది నీట్గా రౌండ్గా వస్తూ ఉంటుంది మీరు ఫింగర్తో కంపల్సరీ కొద్ది పెట్టుకోవాలి కొద్ది ఎల్ టైప్లో క్లాత్ పెట్టేసుకొని మీరు స్టార్ట్ చేసుకుంటే మీకు రౌండ్గా పీకో వస్తుంది ఏ పోగు లేకుండా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ దీనికి శారీకి చేసుకోవచ్చు మీరు చున్నీకి చేసుకోవచ్చు టేబుల్ పైన క్లాత్ని చేసుకోవచ్చు ఏదైనా సైడ్లో పోగులాగా ఉంటే అది పీకో అనేది కవర్ చేసుకోవచ్చు పీకో అన్నిటికీ యూజ్ అవుతుంది మీకు పీకో అయిపోయింది కదా ఇప్పుడు మీకు జిబ్బర్ ఫుట్ ఇది జిబ్బర్ పైపింగ్ డోరీ అన్నీ చేసుకోవచ్చు ఫుట్ అటాచ్మెంట్ చేసుకొని ఈ జిప్ ఫుట్ అంటారు దీన్ని మల్టీ ఫుట్ ఇది టూ సైడ్ ఉంటుంది జిప్ చేసుకోవచ్చు టూ సైడ్ గ్రూస్ ఉంటాయి మీకు లెఫ్ట్ రైట్ రెండు యూజ్ చేసుకోవచ్చు డోరీ కూడా అటాచ్మెంట్ చేసుకోవచ్చు క్లాత్లో డోరీ వేసుకొని పైపింగ్ బ్లౌజ్కి యూజ్ అవుతుంది కదా ఆ డోరీ అటాచ్మెంట్ కూడా చేసుకోవచ్చు నార్మల్ స్టిచ్ పెట్టుకొని మీరు కంపల్సరీ డోరీ పైపింగ్ దగ్గర క్లాత్ పెట్టుకోవాలి డోరీ పైపింగ్ పైపింగ్ చేసుకోవచ్చు ప్లస్ మీ జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు బీడ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఈ ఫుట్ పైన ఆల్రౌండర్ ఫుట్ ఇది లెఫ్ట్ రైట్ గ్రూస్ ఉంటాయి మీకు నార్మల్ స్టిచ్తో చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ నార్మల్ స్టిచ్ పైననే ఈ జిప్ అటాచ్మెంట్ ఫుట్ మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు జిప్ అటాచ్మెంట్ ఫుట్ మార్కెట్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ఫుట్తో అటాచ్మెంట్ చేసుకొని మీరు జిప్ పైపింగ్ డోరీ అన్నీ చేసుకోవచ్చు పైపింగ్ కూడా టైట్గా వస్తుంది మీకు పైపింగ్ అటాచ్మెంట్ డోరీలో చేసుకొని క్లాత్లో తర్వాత మీరు మెయిన్ క్లాత్ తీసుకోవాలి బ్లౌజ్ క్లాత్ పైపింగ్ డోరీ పీసెస్ ప్లస్ మెయిన్ క్లాత్ రెండు కలిపేసి అటాచ్ చేసుకోవాలి
అటాచ్ కూడా కరెక్ట్ నీట్గా మీరు సైడ్ నుంచి కుట్టాలి, అప్పుడే మీకు పైపింగ్ అనేది నీట్గా అంటే కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. డిఫరెంట్ క్లాత్కి మనం పైపింగ్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి, అప్పుడే లుక్ వైస్ ఉంటుంది. పైపింగ్ కూడా నీట్గా సన్నగా వచ్చేటట్టు జాగ్రత్తగా కుట్టాలి, నీట్గా సైడ్ నుంచి కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు, మీరు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. నేను స్టిచ్చింగ్ చేసిన డోరీ గురించి, డోరీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీరు ఫుట్ ఓపెన్ చేసి ఆల్ పర్పస్ ఫుట్ పెట్టిన మళ్ళీ మీకు ఆల్ పర్పస్ ఫుట్లో మీరు సెలెక్టర్ చూసుకోవాలి. సెలెక్టర్ అంటే నార్మల్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో నార్మల్ స్టిచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. నార్మల్ స్టిచ్ సెలెక్టర్ జీరో మీద బ్రాస్ డైల్ ఉంది కదా, జీరో సెలెక్టర్ పెట్టుకోవాలి. నార్మల్ స్టిచ్ చేస్తున్నాను. నార్మల్ స్టిచ్చింగ్ లెంత్ నార్మల్ స్టిచ్ అంటే బ్లౌజ్ షర్ట్స్ అన్నీ కొట్టుకోవచ్చు దీనిపైన. ఇది మల్టీ ఫంక్షన్ మిషన్ కదా, అన్నీ చేసుకోవచ్చు మనం. జస్ట్ సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని. అదే బ్రాస్ డైల్ ఉంది కదా, బ్రాస్ డైల్ని మార్చుకుంటూ ఉంటే మీకు నార్మల్ స్టిచ్చింగ్, పీకో ఫాల్, జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ అన్నీ చేసుకోవచ్చు దీనిపైన. నార్మల్ స్టిచ్ తర్వాత మీరు ఫాల్ అటాచ్ కూడా చేసుకోవచ్చు దీని మీద. ఫాల్ అటాచ్ గురించి, ఫాల్ అటాచ్ సెలెక్టర్ డైల్ ఉంది కదా, బ్రాస్ డైల్, ఆ బ్రాస్ డైల్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ స్టిచ్ ఉంది కదా, నార్మల్ స్టిచ్ చూడండి ఎంత నీట్గా వస్తుంది సన్నగా. లెంత్ మాత్రం మీరు చూసుకోవాలి. నేను అయితే మీడియం స్టిచ్ పెట్టి చూస్తున్నా నార్మల్ స్టిచ్. తర్వాత మీరు జిగ్జాగ్ ఎట్లా చేసుకోవాలి, జిగ్జాగ్ అంటే మనం పైన ఫాల్ పైన ఎట్లా చేసుకోవాలి. ఫాల్ కింద చేసుకోవచ్చు, పైన చేసుకోవచ్చు దీనిపైన. ఫాల్ అటాచ్ పైన చేసుకోవచ్చు. డైల్ అనేది టూ మీద పెట్టుకోవాలి, సెలెక్టర్ టూ మీద పెట్టుకోవాలి. చూడండి పీకాక్ అయితే త్రీ పెట్టుకోవాలి, ఫాల్ పైన అప్ అండ్ డౌన్కి టూ పెట్టుకోవాలి. స్క్రూ ఇది లాక్ చేస్తే మీకు కిందికి రాదనమాట, బ్రా ఫుల్ టైట్ చేసుకొని. ఫాల్ అటాచ్ పైన, ఇది కింద ఫాల్ కొడతాం కదా, పైన ఈ మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోరు కదా, జిగ్జాగ్ చేసుకుంటారు. హెమ్మింగ్ ఎవరు చేస్తలేరు, హెమ్మింగ్ చాలా తక్కువ. పట్టు చీర సిల్క్ ఏదైనా ప్లెయిన్ శారీస్కి, పట్టుస్కి చేసుకోవచ్చు. ప్రింటెడ్ శారీస్కి, క్రేఫ్ట్ అలాంటి శారీస్కి మరి స్టిచ్చింగే చేసుకుంటే గట్టిగా ఉంటుంది. డైలీ వాడే శారీస్కి ఇది జిగ్జాగే చేసుకోవాలి, గట్టిగా ఉంటుంది డైలీ వాడే శారీస్కి. తర్వాత జిగ్జాగ్ ఇది ఫాల్ అటాచ్మెంట్ పైన, కొద్ది వీడి తక్కువ ఉంటే మీకు నీట్గా ఉంటుంది. తర్వాత ఫాల్ కింద అనమాట, ఫాల్ శారీ రెండు కలిపి కుడతాం కదా, కింద చేసుకోవచ్చు మీరు. కింద అంటే హాఫ్ క్లాత్ పెట్టుకోవాలి ఫుట్లో. హాఫ్ క్లాత్ సెలెక్టర్ కూడా టూవే పెట్టిన, కింద అటాచ్మెంట్ శారీని ఫాల్ని నేను హాఫ్ క్లాత్ పెట్టి చేస్తాను. చూడండి ఒకవైపు స్టిచ్ క్లాత్ పైన, ఒకవైపు క్లాత్ పక్కన పడాలి, అప్పుడే మీకు ఫాల్ అటాచ్ నీట్గా వస్తుంది. ఫాల్ అటాచ్ చేయాలంటే కరెక్ట్గా నీట్గా హాఫ్ క్లాత్ పెట్టుకొని అటు ఇటు కరెక్ట్ చూసుకొని జాగ్రత్తగా ఈ ఫుట్లో హాఫ్ క్లాత్ పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది మీకు. స్టిచ్ టూ సైడ్ వస్తుంది జిగ్జాగ్, చూసుకొని చేసుకోవాలి నీట్గా, అటు ఇటు క్రాస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే ఫుట్ చేంజ్ చేస్తున్నాయి ఇప్పుడు నేను. మీ జిగ్జాగ్ అయిపోయింది కదా, ఈ ఫుట్ అనేది వేరేది మారుస్తున్నాయి ఇప్పుడు. ఈ ఫుట్ మీకు ఇది పీకో ఫుట్ చూడండి, అటాచ్మెంట్ పీకో కూడా చేసుకోవచ్చు. ఇదే ఫుట్లా పీకో గురించి, సెలెక్టర్ త్రీ పైన పెట్టుకోవచ్చు, టూ పైన పెట్టుకోవచ్చు. జస్ట్ ఎల్ టైప్లో క్లాత్ పెట్టుకోండి, ఎల్ టైప్లో క్లాత్ పెట్టుకొని పీకో చేసుకోవచ్చు. ఇది ఫ్లాట్ పీకో అనమాట, అంటే ఫ్లాట్ పీకో ఉంటుంది, ఇంతకుముందు రౌండ్ పీకో ఉంది కదా, రౌండ్ ఫ్లాట్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లాట్ అనేది మీకు రౌండ్ అనేది వేరు ఉంటుంది, ఫ్లాట్ అనేది ఫ్లాట్ పీకో వస్తుంది. ఫ్లాట్ కంటే పుషన్స్ కవర్కి దేనికైనా చేసుకోవచ్చు. ఇది కాటన్ శారీస్ కూడా ఫ్లాట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లాట్ ఫుట్ రౌండ్ ఫుట్ రెండు ఉంటాయి ఫుట్స్లలో. కింద గ్రూ కటింగ్ అనేది రౌండ్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది. కటింగ్స్ చూసుకొని తీసుకోవచ్చు మార్కెట్లో మీరు ఫుట్స్. ఇది ఫ్లాట్ పీకో అటాచ్మెంట్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంకో ఆప్షన్ చూపిస్తున్నాయి ఇప్పుడు మీకు. బీట్ సైడ్ అదే జిబ్బర్ ఫుట్కి పైపింగ్ ఫుట్ చెప్పాను కానీ ఇలా, ఇది జిబ్బర్ ఫుట్ అనమాట. జిబ్బర్ ఫుట్ పైపింగ్ బీట్స్ కూడా చేసుకోవచ్చు దీని మీద. బీట్స్ అంటే మీకు మార్కెట్లో లేస్ దొరుకుతుంది మీటర్ లెక్క, బ్యాంగ్లూర్ స్టోర్లో ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది. నార్మల్ స్టిచ్ మీద ఈ లేస్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. నార్మల్ స్టిచ్ పెట్టుకోవాలి. లెంత్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, మీరు లెంత్ మీ చాయిస్. వెనక కంపల్సరీ చేయబెట్టుకోవాలి, వెనక చేయబెట్టుకొని మీరు అటాచ్మెంట్ బీట్స్ చేసుకోవచ్చు. ఒకే ఫుట్ ఒకే మిషన్లో అన్ని విధాలుగా చేసుకోవచ్చు. మన మిషన్ మల్టీ ఫంక్షన్ మిషన్ ఇది. జిగ్జాగ్ మిషన్లో మల్టీ ఫంక్షన్, జిగ్జాగ్ నార్మల్ స్టిచ్ జిగ్జాగ్ ప్యాచ్ వర్క్ అన్నీ చేసుకోవచ్చు, బీట్స్ కూడా చేసుకోవచ్చు. ఫుట్స్ మార్చుకుంటూ ఉంటే చాలు మీకు. ఆ బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా కుట్టాలి, ఎందుకంటే జారిపోతూ ఉంటుంది. బీట్స్ ఉంటాయి కదా, జారిపోకుండా టైట్ పట్టుకొని కుట్టుకోవాలి. ఇది బీట్స్ లేస్ అటాచ్మెంట్ ఎక్కడైనా చేసుకోవచ్చు మీరు, మీ కావాల్సిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇది బ్లౌజ్కి ఎక్కడ సూట్ అవుతుందో చూసుకోవాలి. ఓకే, బీట్స్ ఫుట్ ఇది. బీట్స్ పైపింగ్ జిబ్ డోరీ అన్ని విధాలుగా ఈ మల్టీ ఫంక్షన్ ఫుట్ ఇది. జిబ్బర్ ఫుట్ అని వస్తుంది మార్కెట్, టూ సైడ్ గ్రో ఉంటుంది, చేసుకోవచ్చు మీరు. ఓకే, తర్వాత ప్లాస్టిక్ మిర్రర్. ప్లాస్టిక్ మిర్రర్ అంటే మీరు దీనికి 14 నెంబర్ స్టిచ్ నీడిల్ పెట్టుకోవాలి.
జిగ్జాగ్ విడ్త్ 3 పెట్టుకోవాలి, లెంగ్త్ కొద్ది తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్ పోకుంటే ఫాస్ట్ వెళ్తే జిగ్జాగ్ నీట్గా కనిపించదు. లెంగ్త్ కొద్ది డౌన్ చేసుకొని మీరు ప్లాస్టిక్ మిర్రర్ మార్కెట్లో మీకు గ్రామ్ లెక్క దొరుకుతుంది, 20-30 రూపీస్లో గ్రామ్ దొరుకుతుంది మీకు. గ్రామ్ తీసుకొని ప్యాకెట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అంటే ప్లాస్టిక్ మిర్రర్ గుర్తుని కూడా మనం డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. మన జిగ్జాగ్ మెషిన్ కానీ చేసుకోవచ్చు. 14 నెంబర్ నెడీలు వాడాలి. ప్లాస్టిక్ మిర్రర్ ఎలా చేసుకోవాలో చూడండి. స్క్వేర్ మిర్రర్ తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది, నీట్గా వస్తుంది స్క్వేర్ మిర్రర్ని నీట్గా వస్తుంది. 1 రౌండ్ 2 రౌండ్ స్టెప్స్ ఇట్లా తిప్పేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్క్వేర్లు అయితే మనకు చేయి మంచిగా ఆడుతుంది. మిర్రర్ కుట్టే ముందు మనం ఫస్ట్ మార్క్ చెక్తోని మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కైట్, నేను కైట్ డిజైన్ వేస్తున్నాను, కైట్ మిర్రర్ అంటే ఇది వేసుకుంటున్నాను డిజైన్. మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫస్ట్ డ్రాయింగ్ చేసుకోవాలి. మీతో డ్రాయింగ్ నేను చూపిస్తున్నా, జస్ట్ డెమో కదా, డ్రాయింగ్ చూపిస్తున్నా. తర్వాత మీరు డ్రాయింగ్ వేసుకొని సిస్టమ్ ప్రకారం చేసుకోండి. మిర్రర్ ఎట్లా చేసుకోవాలని చూడండి. జిగ్జాగ్ చేసినాక తర్వాత కరెక్ట్గా హాఫ్ క్లాత్ పెట్టాలి. ఇంట్లో కూడా హాఫ్ మిర్రర్ పెట్టాలి. ఒక క్లాత్ పైన పడాలి, ఒక క్లాత్ మిర్రర్ పైన పడాలి. స్టిచ్ జిగ్జాగ్ వైపు 2 సైడ్ చూసుకోండి, ఒకటి క్లాత్ పక్కన, క్లాత్ మిర్రర్ పైన. 4 స్క్వేర్ మిర్రర్ తీసుకుంటే మీకు కరెక్ట్గా నీట్గా వస్తుంది. రౌండ్ అంటే తిప్పని కష్టం అవుతుంది. రౌండ్ రౌండ్ హ్యాండ్తోనే చేసుకోవాలి, మిషన్ మీద రాదు రౌండ్. స్క్వేర్ మిర్రర్ దొరుకుతాయి మీకు, స్క్వేర్ మిర్రర్ చేసుకోండి. ఎదిగోండి జిగ్జాగ్లో నెమ్మదిగా అటు ఇటు మెల్లగా చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి. ప్లాస్టిక్ మిర్రర్ స్టిచ్ ఇది జిగ్జాగ్ మిషన్లో వస్తుంది. ఎనీ ఆటోమేటిక్ మిషన్లా, జిగ్జాగ్ మిషన్లా, ఏదైనా జిగ్జాగ్ మిషన్లో చేసుకోవచ్చు. బ్లాక్ మిషన్ అని కాదు, ఇంట్లో ఆటోమేటిక్ మిషన్ ఉన్నా మీరు ఈ స్టిచ్ చేసుకోవచ్చు. కుట్టే ముందు జర జాగ్రత్త కుట్టాలి. ప్లాస్టిక్ మిర్రర్ మీరు అటాచ్మెంట్ గమ్తో ఫిక్స్ చేసే అవసరం లేదు, డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ మిర్రర్ స్టిచ్ ఇది. ప్లాస్టిక్ మిర్రర్ మనం డ్రాయింగ్ ఒక లెవెల్గా చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి, సైజ్ ప్రకారం చేసుకొని నీట్గా కంప్లీట్ చూడండి. 3 మిర్రర్ స్టిక్స్ అయినాయి. ఇది కైట్ ఫంక్షన్. ఇది ప్లాస్టిక్ మిర్రర్ పలకకుండా 14 నెంబర్ నీడిల్ వాడితే చాలు మీరు, అది వాషింగ్లో కూడా ఊడిపోదు మీకు. ప్లాస్టిక్ మిర్రర్ చేసేటప్పుడు మిషన్స్ చాలా స్లో ఉండాలి. స్లో దొక్కితే కాళ్ళ మీద దొక్కితే ఇంకా బెటర్. మోటార్ పైన అంటే కొద్ది కష్టమవుతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది. కాళ్ళ పైన చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ 130K మోడల్ 2-in-1 మిషన్. కాళ్ళతో దొక్కవచ్చు, మోటార్ పెట్టుకోవచ్చు. 2-in-1 మిషన్కి మీరు ప్లాస్టిక్ మిర్రర్ కొద్ది స్లోలో చేస్తూ ఉంటే మీకు కరెక్ట్ ఫిల్లింగ్ అవుతూ ఉంటుంది. అట్లా 14 నెంబర్ నిడీలో వాడాలి జాగ్రత్త. ఎందుకంటే 16 వాడితే కొద్దిగా మీకు పలికే ఛాన్సెస్ ఉన్నాయి ప్లాస్టిక్ మిర్రర్. 14 నెంబర్ వాడచ్చు, వాడితే అప్పుడు మీకు ప్లాస్టిక్ మిర్రర్ చాలా అంటే కలర్ కాంబినేషన్ చూసుకోవాలి మనం. కలర్ థ్రెడ్ కాంబినేషన్ క్లాత్ దాన్ని బట్టి చూసుకొని సిల్క్ థ్రెడ్ పెట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ పెట్టుకోవచ్చు, నార్మల్ పాలిష్ థ్రెడ్ పెట్టుకోవచ్చు. షైనింగ్ గురించి సిల్క్ థ్రెడ్ పెట్టుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ చేస్తే బాగుంటుంది. సిల్క్ థ్రెడ్లో జర షైనింగ్ వస్తుంది, దూరం నుంచి మిల్లు క్వాయిస్ వస్తుంది. ఇది 4 లైన్స్ చేశాను చూడండి. జస్ట్ ట్రాయల్కి ఇది మీరు మనం ఈ సైడ్ చేసుకొని ఆ సైడ్ ఆపోజిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మీరు మార్కెట్లో ప్యాచెస్ కూడా దొరుకుతాయి కదా, ఇది 10-20 రూపీస్కి ప్యాచెస్ దొరుకుతాయి. ఆ ప్యాచెస్ కూడా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ప్యాచ్ అటాచ్మెంట్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ మిర్రర్. తర్వాత ఈ ప్యాచెస్ కూడా చేసుకోవచ్చు. దీనిపైన జిగ్జాగ్ మిషన్లో ప్యాచెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. హ్యాండ్తో చేస్తారు చాలామంది, హ్యాండ్ స్టిచ్ లేకుండా ఇంట్లో జిగ్జాగ్ మిషన్ ఉంటే దీని మీద ప్యాచ్ కూడా చేసుకోవచ్చు మీరు. ప్యాచెస్ స్మాల్ ప్యాచెస్, బిగ్ ప్యాచెస్, ఎనీ ప్యాచెస్ కొద్ది హ్యాండ్ మూమెంట్ అనేది జరుపుతూ ఉండాలి. ఎందుకంటే రౌండింగ్ కరెక్ట్గా రావాలి కదా, దాన్ని బట్టి మనం కరెక్ట్ ఒక సైడ్ నిడిల్ క్లాత్ పైన, క్లాత్ ప్యాచ్ పైన పడాలి. కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలి. ఏం లేదు, చాలా ఈజీ. ఏదన్నా 1 టైం కొద్ది కష్టమే, 2nd టైం మీకు ఈజీ అవుతుంది మిర్రర్ చేయడం. ఏదన్నా సరే జిగ్జాగ్ మిషన్ ఉంటే చాలు, అన్ని విధాలుగా చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం డ్రాయింగ్ చేసుకొని సిస్టమ్ ప్రకారం చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ప్యాచ్ వర్క్, మిర్రర్ అన్నీ. ఓకే.